నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగమును వారికి ఇచ్చాను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటే శ్రేష్టమైన పేరు వారికి చేదన పెట్టాను. దినమున ఈ విశ్రాంతి దినాన్ని ఆ రీతిగా పాటించి దేవుని ధన్యులుగా దేవుని బిడ్డలుగా మనం మార్చబడుదాం. మరి ఆయన ప్రాకారంలో ఒక భాగాన్ని పొందుకొని శ్రేష్టమైన పేర్లను దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. దీనివల్ల ప్రభువ అలాంటి భాగ్యాన్ని అలాంటి స్థితిని నాకు ఇవ్వు ప్రభువాని. విశ్రాంతి దినానికి ప్రాధాన్యత ఇస్తాం. రోజేసయ్య నేను ఇక మీదట పరిశుద్ధంగా ఈ పరిశుద్ధ దినం నేను ఆచరిస్తాను. పాత జీవితం నాకొద్దు. ఈ రోజు నుంచి నూతన వ్యక్తిగా నూతన సృష్టిగా నన్ను మార్చువ. ఆచార సాంప్రదాయాలు కాదు తండ్రి. ఆ విశ్రాంతి దినాన్ని నేను సరైన రీతిగా పాటించి ప్రభువా నన్ను ధన్యుడిగా మార్చు. ఇన్ని దినములు పోగొట్టుకున్నది చాలు. ఇంతవరకు ఈ లోక వ్యాపారాలు చేసుకున్నది చాలు. ఇన్ని దినములు అపవిత్రత చాలు. ప్రభువా సంతోషం ఆనందము ధన్యుడిగా నన్ను మార్చు. ఈరోజు అశ్రేష్టతను నేను పొందుకొని శ్రేష్టమైన వాడుగా శ్రేష్టమైన బిడ్డగా ఈ లోకంలో ప్రవేశించాలని దీని మన దేవునికి పనులు మనం సమర్పణ చేస్తాం.